రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్ పెంపు అసందర్భంగా సోమవారం మండల కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ట్రీట్మెంటు ప్రకటించిన సందర్భంగా ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో ఈరోజు ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి, పొన్నం ప్రభాకర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఆర్టీసీ కార్మికులకు చాలా శుభ పరిణామం. ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారికి, మరి అదేవిధంగా రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, మరి ఆర్టీసీ కార్మికులతో పాటుగా మరి ముస్తాబాద్ మండల నాయకులు కార్యకర్తలందరం కలిసి కూడా మరి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ఆర్టీసీ కార్మికులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి అరిగోస ఎల్లదీసిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే. వాళ్ళ యొక్క ఆశయాలను నెరవేర్చే దిశలో మొత్తం వాళ్ళని తొక్కే విధంగా వాళ్ళ సంఘాలను కూడా లేకుండా హక్కులను కాలరాస్తూ మరి ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేసి మరి ఉన్న ఆస్తులను మొత్తము తాకట్టు పెట్టి అటువంటి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వము తీసుకుంటే మరి అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల లోపటే మరి ఆర్టీసీ కార్మికులకు మరి వాళ్ళ జీతాలు వేయించాలి, అలవెన్సులు వేయించాలి, వాళ్ళ కష్టాలు ఇవ్వాలా. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే మరి ఇప్పటి వరకు 90 రోజుల్లో మరి 28 కోట్ల మంది మహిళలు బస్సు ప్రయాణం చేస్తే వారిని అక్కడ స్వగ్రామాలకు చేరే విధంగా వాళ్ళు చేసే కార్యక్రమం చాలా గొప్పదనే ఉద్దేశంతో మరి ఒక ప్రభుత్వ యొక్క సంకల్పం తీసుకొని మరి ఆర్టీసీ కార్మికులకు మరి 21% ఫిట్మెంట్ పెంచడం గొప్ప విషయం, ఆశాజనకమైనటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వం కార్మికులకు నెరవేర్చడం గొప్ప విషయమని చెప్తూ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.